సత్యస్ కిచెన్ స్వాగతం అండి. ఇప్పుడు మనం తోటకూర పులుసు చేసుకుందాం అండి. ఒక కట్ట తోటకూర అండి ఇది. ఉప్పు నీటిలోని నానబెట్టుకొని శుభ్రంగా కడిగి తర్వాత కట్ చేసుకున్నాను. ఎప్పుడైనా మనం ఏ ఆకుకూరలైనా చిన్నగా కట్ చేయకూడదండి. చిన్నగా చాలా చిన్నగా గుండగా నైస్ గా కట్ చేస్తారు చాలా మంది. చూడడానికి చాలా అందంగా ఉంటది కానీ అంత చిన్నగా కట్ చేస్తే ఇంట్లో ఉన్న గుణాలన్నీ చాలా వరకు తగ్గిపోతాయండి. అందుకే మనం కొద్ది పెద్దగానే కట్ చేయాలి. ఎలాగ ఆకుకూర మీకు కట్ చేసినా ఉడికేసరికి అది మీకు పెద్దగా ఉండదు కదా. ఇది రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి. ఇదిగోండి కొద్దిగా చిటికెడు ఇంగు వేసానండి. చిటికెడు ఇంగువ తాలింపు వేస్తున్నాను. ఇగోండి చిటికెడ మెంతులండి. చిటికెడు మెంతులు చిటికెడు ఇంగువ ఆవాలు టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ మినపగుళ్ళు టీ స్పూన్ జీలకర్ర ఇగోండి ఇవన్నీ పులుసుకేనండి. ఎప్పుడే వేస్తానో చూపిస్తాను మీకు. ఇగోండి ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నానండి. రెండు ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. కానీ రెండు వేయను ఎందుకంటే ఇదిగోండి ఇది మనం మిక్సీలో చేసుకోవాలి. కొన్ని ముద్ద క్రీమ్ తయారు చేసుకోవాలి అందులో కొన్ని పెడుతున్నాను. ఇప్పుడేమో తాలింపులు ఇవి వేసానండి. రెండు ఆనియన్స్ కట్ చేశాను నేను చేసే పులుసుకి. ఈ గిన్నె నిండా చేస్తానండి నేను పులుసు. ఈ పెట్టిన గిన్నె నిండా చేస్తాను. ఉల్లిపాయలు బాగా వేగాలి. వేగిన తర్వాత మనం టమాటా వేసుకోవాలి. టమాటా ఆనియన్స్ తాలింపు వేగిందండి. ఇప్పుడేమో మనం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు మీ ఇష్టం అండి. ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు మీ ఇష్టం. నేను ఒక రెండు రెబ్బలు వేసాను కరివేపాకు. ఇప్పుడేమో క్యాప్సికమ్ వేస్తున్నాను. క్యాప్సికమ్ ఉన్న వేయచ్చండి లేకపోతే లేదు. నా దగ్గర ఒక క్యాప్సికమ్ ఉన్నదని నేను పులుసులో అన్నిటి వేసుకుంటాను అలా వేస్తున్నాను. క్యాప్సికమ్ కంపల్సరీ కాదండి. క్యాప్సికమ్ ములంకాడు ఉంటే కంపల్సరీ అండి వేసుకోవచ్చు. నా దగ్గర ములంకాడు లేదు. క్యాప్సికమ్ ఉన్నది ఇది వేసాను. వేసినా బాగుంటుంది. వేయిపోయినా బాగానే ఉంటుంది పర్వాలేదండి. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. టీ స్పూన్ పసుపు వేసాను. సాల్ట్ వేస్తున్నా. ఇది ఒక స్పూన్ సాల్ట్ అండి. మనం ఇందులో సగం వేద్దాము. తర్వాత ఏమో ఉన్నదేమో మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో ఏమేమి వేస్తానో నేను చూపిస్తాను మీకు. ఇగోండి ఒక టీ స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర మొత్తం వేస్తానండి. కట్ చేసుకున్న కొత్తిమీర మొత్తం వేసేసాను. ఇప్పుడు ఇవి బాగా వేగాయండి. మనం వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఈ వేగడం సరిపోయింది. మనము ఇది తోటకూర వేసుకుందాం. తోటకూర వేసి బాగా కలపాలి. ఇప్పుడు గ్యాస్ తగ్గించుకుందాం అండి. నెమ్మదిగా వేగుతుంది అది. వేగనివ్వండి. మనం మిక్సీలో చేసుకుందాం. ఇగోండి మూడు పచ్చిమిరపకాయలండి మిక్సీలో వేస్తున్నాను. ఇది చింతపండు అండి నానబెట్టాను. ఇగోండి రెండు ఎర్రమిరపకాయలండి. నేను అన్నీ నానబెట్టేసి పెట్టేశాను. ఇందులో ఒక కొబ్బరి ముక్క ఉందండి. కొబ్బరి ముక్క ఇంత ముక్క. కొబ్బరి ముక్క కట్ చేసుకున్నా. తర్వాత రెండు స్పూన్లు నూలు పప్పు అండి. ఒక స్పూను బియ్యం కూడా ఉన్నాయండి. ఇందులో బియ్యం నానబెట్టుకున్నాను. ఒక స్పూన్ బియ్యం ఇక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కలిపి నానబెట్టుకున్నానండి. ఇప్పుడేమో మనం ఇందులోని ఇగోండి అల్లం ముక్కలు వేస్తున్నాను. ఇదేమో వెల్లుల్లిపాయ తెల్ల ఉల్లిపాయ. ఇందులో ఏది ఎవరికి ఇష్టం లేకపోయినా ఎవరు చేయొచ్చండి. పులుసు ఆకకుండా చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ కానీ అల్లం కానీ కొంతమంది కానీయను ఇలాగ ఏమైనా ఇష్టం లేవనుకోండి. ఇష్టం లేకపోతే ఏవైనా కట్ చేసుకోవచ్చు. పులుసు మనకి ఎలాగైనా ఎలా చేసినా కమ్మకు ఉంటుందండి. దాని గుణాలు కోల్పోవండి. తర్వాత మరి కళ్ళకు కూడా చాలా మంచిది. మీకు అందరికీ తెలిసిందే కళ్ళకి హెయిర్కి ఇంకా అన్నిటికీ చాలా మంచిదండి. ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది తోటకూరలో.
పేషెంట్లకు కూడా పెడతారు మీకు తెలుసు ఇది మనం మిక్సీ చేసుకుందాం ఇది ఏగుతుంది కదండి ఇది ఏగుతుంది కదా ఇంట్లో మనం ఏం చేయాలంటే ఇప్పుడు అంటే ఈ టైం లో మా అమ్మ అయితే చింతపండు రసం వేసేదండి నేను ఇప్పుడు చింతపండు మిక్సీలో వేసేస్తున్నా అలాగైతే కొంచెం తగ్గిపోతుందని ఇప్పుడేమో నీళ్లు పోసుకోవాలి రెండు గ్లాసులు నీళ్లు పోసుకుంటాను రెండున్నర వాటర్ వేసాను ఇప్పుడు మూత పెట్టుకోవాలి మనం అది నెమ్మదిగా మరుగుతది ఈ లోగ మనం మిక్సీ చేసుకుందాం ఇది ఇదండి మిక్సీలో ఇలా నలిగింది ఇంకా కొద్దిగా నలగొట్టాలి సాల్ట్ సగం అందులో వేసాము మనం పులుసులో ఉన్న సగం ఇందులో వేసాం ఇది మరిగిందండి ఈ టైంలో మనం ఇగొండి మాత్రం బెల్లం వేసుకోవాలండి చాలా చిన్నది ఇప్పుడు ఈ పిండి వేసుకోవాలి ఉడికిపోయేవన్నీ ఇగోండి పులుసు ఫుల్గా చేస్తానని చెప్పాను కదా మీకు మనం వేసినవన్నీ సరిపోయేవి చాలా చాలా టేస్ట్గా ఉంది ఇది ఇది అన్నంలో వేసుకునేటప్పుడు ఇగోండి ప్లెయిన్ పప్పు అన్నమాట ఇది ప్లెయిన్ పప్పు నెయ్యి వేసుకొని ఆ పప్పు అన్నంలో ఈ పులుసు వేసుకోవాలండి చాలా అద్భుతంగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇది ఒక స్పూను టీ స్పూను ఆయిల్ వేసాను పల్లి ఆయిలు ఇగోండి పిండొడియాలండి మీకు ఇంత మునుపు లింక్ పెట్టాను పిండొడియాలు పిండొడియాలు తెలగ పిండి ముద్ద ఎలా తయారు చేయాలని దాన్ని పిండొడియాలు చేతితో చేసుకొని ఎండబెట్టుకునేవండి మూడు రోజులు ఎండబెడితే ఈ రకంగా అవుతాయి గట్టిగాను మరీ గట్టిగా అయిపోకూడదు అయిపోయినవి ఇప్పుడేమో అన్నంతో కూర గట్ట ఏమైనా లేనప్పుడు మనం రోజు కావాలంటే పెరుగన్నంతో చాలా బాగుంటుందండి పులుసు అన్నంతో బాగుంటుంది పెరుగన్నంతో బాగుంటుంది చాలా చాలా బాగుంటాయి అంటే అలా పచ్చివి తినేదానికన్నా ఇలా ఆయిల్లో ఒకసారి వేపాలండి వేపితే చాలా బాగుంటాయి అన్నమాట ఇది మీకు చూపించానో లేదో అని నేను ఇప్పుడు ఇందులోనే చూపించేస్తున్నాను పెద్దగా వేయకూడదు ఇవి వేగిపోయేవండి ఇంతేనండి ఆ స్పూను టీ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్లోని ఇలా మనం వేపుకోవాలి వేపుకొని ఎక్కువ వేపుకోకూడదు ఇంతే చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి ఇవి నచ్చిన వాళ్ళు అసలు వదలరండి కూరైనా మానేస్తారు కానీ తింటారు పులుసు అయిపోయిందండి మీరు కూడా ఈ రకంగా చేసుకొని మీ ఫ్యామిలీకి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గంట సింబల్ టచ్ చేయండి ఫర్దర్ వీడియో మీకు వస్తుంది థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం